హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిడేట్ వా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో రెండు అప్డేట్స్ గురించి చెప్తాను ఒకటి వచ్చేసి ఏపీ సీఓఎస్ ద్వారా అవుట్సోర్సింగ్ పోస్టులకి సంబంధించి మూడు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చెప్తాను అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి వాటికి సంబంధించిన అప్డేట్ కూడా చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే యోగా ఇన్స్ట్రక్టర్ మాషియర్ అలాగే స్వీపర్స్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే స్వీపర్కి వచ్చేసి జస్ట్ తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే వారు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకోటి చూసుకున్నట్లయితే మ్యాష్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాష్ ఇయర్గా వన్ మేల్ క్యాండిడేట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఇంక ఇంకొక వేకెన్సీ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది సిక్స్ మంత్స్కి సంబంధించిన పర్టికులర్ కోర్స్కి సంబంధించినటువంటి పంచకర్మకి సంబంధించినటువంటి థెరపీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది సిక్స్ మంత్స్ కోర్సుకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని మెన్షన్ చేశారు తర్వాత చూసుకున్నట్లయితే యోగా ఇన్స్ట్రక్టర్కి సంబంధించి టెన్ ప్లస్ టూ పాస్ అయ్యి దానితో పాటు యోగా వెల్నెస్ ఇన్స్ట్రక్టర్ కోర్సు సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని మెన్షన్ చేశారు సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వెయిటేజ్ విల్ బీ గివెన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా మార్క్స్ని వెయిటేజ్ ప్రకారం తీసుకొని దీనికి సంబంధించి ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఏజ్ వచ్చేసి యోగా ఇన్స్ట్రక్టర్కి ఫార్టీ టూ ఇయర్స్ ఫర్ ఓసీ ఫార్టీ సెవెన్ ఫర్ ఎస్సీ ఎస్సీఎస్టీ అండ్ బీసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక మాస్ ఇయర్కి వచ్చేసి కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్ అదే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది స్వీపర్స్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఓసీస్ అదే ఎస్సీఎస్టీ బీసీ అయితే నలభై ఏడు సంవత్సరాలని మెన్షన్ చేశారు సో ఈ విధంగా దీనికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి సంబంధించి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే యోగా ఇన్స్ట్రక్టర్కి సెవెన్ థౌసండ్ మాస్ ఇయర్కి టెన్ థౌజండ్ అలాగే స్వీపర్కి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ అయితే ఈ విధంగా రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ మీరు ఫిల్ అప్ చేసి ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే పంపించండి ఓకే సో దీనికి సంబంధించి ఈ విధంగా అప్లై చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు అప్లికేషన్ ఫామ్ కానీ ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు సెకండ్ అప్డేట్ చూద్దాము ఇంకా గ్రూప్ టూకి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి ద్వారా భర్తీ అయ్యేటువంటి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో కిందటి సంవత్సరాల్లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు సో ఇప్పుడు ఫర్దర్గా రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి లేకుండా డైరెక్ట్గా సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి చాలా వినతులు వస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల నుంచి ఈ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఇరవై విభాగాలకు చెందినటువంటి ఉద్యోగాలకి ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు నోటిఫికేషన్లు విడుదలైతే చేశారు ప్రతి అభ్యర్థి నాలుగైదు పరీక్షలు రాసుకునే అర్హత ఉన్నప్పటికీ వారంతా ప్రిలిమ్స్ మెయిన్స్కు ఫీజులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని మెన్షన్ చేయడం జరిగింది ఈ విధానానికి స్వస్తి పలకాలని నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి ఉగాది నాటికి ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఫర్దర్గా ప్రిలిమ్స్ అనేది లేకుండా మెయిన్స్ ద్వారా కానీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయాలని చెప్పేసి ఇక్కడైతే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇవి ఈ రెండు అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడానికి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్